హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ పైన ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పైన బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి సో మార్క్ టెస్టాన్ ఫోర్త్ మే నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది ఫోర్త్ మే లెవెంత్ మే ఎయిటీన్త్ మే ట్వంటీ ఫిఫ్త్ మే ఓకేనా టాప్ మోస్ట్ ఎడికేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారండి సో లైక్ ఆశీష్ అరోరా కావచ్చు సో ఇంకా టాప్ మోస్ట్ ఎడికేటర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటారు అంకుష్ లంబా కూడా ఓకేనా సో క్వాంకర్ రీజనింగ్ పైన క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుందండి ఓకే గమనించాలి అందరు కూడా నెక్స్ట్ పర్ఫెక్షన్ సిరీస్ బాయ్ నిమిషా బంచాలండి ఓకేనా ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడవ తారీఖులలో మే మొత్తం కూడా క్లాసెస్ అయితే ఉంటాయండి ఏఎస్ఐబీపీఎస్ విత్ టీమ్ ఏబిపి ఓకే ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి భై కపిల్ కట్పాల్ ఓకేనా మే థర్డ్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు కూడా ట్వంటీ వన్ టెస్ట్లు అయితే ఉన్నాయండి మండే టు ఫ్రైడే నైన్ ఏఎం అందరూ కూడా గమనించాలండి చాలా చాలా ముఖ్యమైనటువంటి క్లాసెస్ అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో వీటిపైన సో అంతేకాకుండా మనం చెప్పేటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ను కూడా మీరు పొందాలనుకుంటే మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఆర్కే టీటెన్ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేస్తే మన క్లాస్ కావాలనుకుంటే ఓకేనా మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని అందరు కూడా హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి మనకైతే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్టులు అంటూ మనకైతే కొన్ని ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ తొమ్మిది వేలకు పైగా సో దీనికి సంబంధించినటువంటి డౌట్స్ అయితే చాలామంది విద్యార్థులైతే వ్యక్తం చేయడం అయితే జరుగుతుందండి సో దానికి సంబంధించి ఏ ఉద్యోగానికి ఎవరు ఎలిజిబుల్ ముఖ్యంగా వీఆర్ఏ ఉద్యోగానికి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందా ఇంకా ఏం ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు అంతేకాకుండా హై ప్రియారిటీ అనేటువంటి అంశము మనకు విఆర్ఏలో ఇవ్వలేదు మరేంటి దాని పరిస్థితి అసలు నోటిఫికేషన్ విస్తారా ఇవ్వరా అనేటువంటి అంశం అయితే మనము సో చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు అయితే మనము ఈ వీడియోలో చూద్దాము ఓకేనా సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఫ్రెండ్స్ మనకి వన్ డే బ్యాక్ అంటే నిన్న మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఇందులో వివిధ రకాల ఉద్యోగాలను మెన్షన్ చేస్తూ సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలను ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఇవి ఏ డిపార్ట్మెంటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇట్లా మనకైతే డివైడ్ చేసి ఇవ్వడం జరిగిందండి గ్రూప్ వన్లో ఉన్నాయి మనకి గ్రూప్ టూలో ఉన్నాయి గ్రూప్ త్రీ గ్రూప్ త్రీలో లేవండి గ్రూప్ ఫోర్లో ఉన్నాయి గ్రూప్ వన్ టూ ఫోర్ అంతే నెక్స్ట్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ విఆర్ఓ ఏమి కూడా లేవండి అది స్పెషల్ కేటగిరీ అంటారు వీటిని నెక్స్ట్ వీఆర్ఏలో ఉన్నాయండి వీఆర్ఏలో స్పెషల్ కేటగిరీలో ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు ఉద్యోగాలు ఉన్నాయి మరి దీనికి ఎవరిల్ జబుల్ అంటే చూద్దాము ఈ యొక్క గ్రూప్ వన్ క్యాడర్లో గ్రూప్ వన్ క్యాడర్లో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్లు అయితే మనకు పదిహేడు ఉన్నాయండి సో హై పొజిషన్ హై లెవెల్ ఇవి ఇక ఓకేనా గ్రూప్ వన్లో మన స్టేట్ క్యాడర్లో అత్యున్నత స్థాయి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు సో దీనికి ఏది విద్యార్హత అంటే కేవలం ఏంటండి డిగ్రీ ఉంటే సరిపోతుంది సింపుల్ ఏమీ కూడా అవసరం లేదు జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్ అండి ఇది గ్రూప్ టూ ఉద్యోగం ఓకేనా మొత్తం అరవై ఏడు ఉన్నాయి ఇందులో మరి దీనికి ఎలిజిబుల్ ఎవరంటే దీనికి కూడా డిగ్రీ అండి సరిపోతుంది డిగ్రీ ఓకే నెక్స్ట్ స్టెనోగ్రాఫర్లు అయితే నాలుగు ఉన్నాయి ఇది గ్రూప్ టూ ఉద్యోగం అంటే సీనియర్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ టూ మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ కేవలము దీనికి కూడా డిగ్రీయే కానీ స్టెనోగ్రాఫర్కి ఏమడుగుతారంటే కంపల్సరిగా హయర్ కానీ లోయర్ కానీ సర్టిఫికేట్ టైపింగ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరిగా అడుగుతారు గమనించాలి నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ సిసిఎల్ఏ ఆఫీస్ ఇది కూడా గ్రూప్ టూ ఉద్యోగం అండి అరవై ఐదు ఉద్యోగాలు ఉన్నాయి సో మరి దీంట్లో ఏంటంటే దీనికి కంపల్సరీగా డిగ్రీ ఉండాలి దీనికి కూడా టైపింగ్ హయ్యర్ అయితే కంపల్సరిగా అడుగుతారు ఓకే నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్స్ అండి ఓకేనా చాలామంది వెయిట్ చేస్తుంట వెయిట్ చేస్తారు ఇలాంటి ఉద్యోగాల కోసము గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు అండి ఇవి ఓకేనా సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్తో ఇలాంటి ఉద్యోగాలు అయితే లేవండి అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే టెన్త్ తర్వాత ఎవరైనా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజబులా కాదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఒక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది అందరికీ తెలిసిందే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే ఉండాలి ఓకే ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఇంటర్మీడియట్ ఉండాలి అంటూ దానిపైన ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది సో మరి దానిపైన ఇంకా ఏం అప్డేట్ అయితే లేదు చూడాలి మనకు సో ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం చెప్తాను నెక్స్ట్ సో ఇలా జూనియర్ అసిస్టెంట్స్ అయితే ఉన్నాయి ఆరు వందల డెబ్బై నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్స్ అండి ఇవి కూడా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు మూడు మాత్రమే ఉన్నాయి దీనికి కూడా కంపల్సరీ డిగ్రీ ఉండాలి ఎట్ ద సేమ్ టైం టైపింగ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ టైపింగ్ అనేది లేకుంటే సో వీటికి అప్లై చేసి కూడా వేస్ట్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ డిగ్రీ సారీ ఇన్ డిస్టిక్స్ ఓకే ఇది కూడా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఐదు వందల డెబ్బై మూడు ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఏం అవసరం లేదంటే డైరెక్టర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఏ డిగ్రీ అయినా ఎనీ డిగ్రీ ఓకేనా అది బిఏ కావచ్చు బీకామ్ కావచ్చు బీఎస్సీ కావచ్చు ఓకే బీటెక్ కావచ్చు ఓకే బీ ఫార్మసీ కావచ్చు డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్నవారు ఏదైతే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉందో మీ దగ్గర అందరూ ఎలిజిబుల్ అయ్యి నెక్స్ట్ టైపిస్ట్ ఉద్యోగాలు అండి ఆరు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఇక వీటికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కంపల్సరిగా డిగ్రీ ఉండాలి దీనికి సర్టిఫికెట్ టైపింగ్ సర్టిఫికెట్ లేనిది నాట్ ఎలిజిబుల్ సింపుల్ చెప్పాలంటే దీనికి కూడా అవసరము ఇక మనకు ఏంటంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అండి మొత్తం మొత్తము ఇక్కడ సున్నా ఉన్నాయి ఏమీ కూడా లేవు సో నిరాశ కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు సో గ్రేడ్ టూ ఉద్యోగాలు అండి ఇవి ఓకేనా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు కండక్ట్ చేసేటువంటి గ్రేట్ టూ ఉద్యోగాలు ఇవి సో దీంట్లో అయితే ఏం లేవండి వదిలేయండి ఇది నెక్స్ట్ మరి రెవెన్యూ ఆఫీసర్ ఓకేనా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పార్ట్ టైం ఫిక్స్డ్ సో హొనోర్ సో హోనోరియం సో మరి ఇక్కడ చూసినట్లయితే ఏపీఎస్సి కండక్ట్ చేస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మరి దీనికి విద్యార్హత ఏంటి సో దీని దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దీనికి డిగ్రీ సారీ ఇంటర్ ఇంటర్ కూడా కాదు టెన్త్ ఉంటే సరిపోతుందండి డిగ్రీ అవసరం లేదు ఓకే ఇంటర్మీడియట్ అవసరం లేదు నెక్స్ట్ టెన్త్ ఉంటే సరిపోతుంది కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఇక్కడ ఏంటండి దీనికి ట్రేడ్ సర్టిఫికెట్ అయితే కంపల్సరిగా ఉండాలి టెన్త్ తర్వాత ఐటీఐలో ట్రేడ్ చేసి ఉండాలి ట్రేడ్ సర్టిఫికెట్ అంటారు దాన్ని సో మరి దేంట్లో ట్రేడ్ చేయాలి ఏంటి అనేది కూడా సో మనకు ఒక అప్డేట్ అయితే ఉంది దాన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అంతేకాకుండా ఈ ఉద్యోగాలు చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా హై ప్రియారిటీ లిస్టులోనే ఉన్నాయి అంటే కంపల్సరీగా అన్నీ కూడా అత్యవసరం మనకు మెన్షన్ చేయడం జరిగింది అత్యవసరము అంటే ఆ ఖాళీలు అనేది తప్పనిసరిగా భర్తీ చేయాలి అని అర్థము కానీ దీన్ని చూడండి ఫ్రెండ్స్ మరి విఆర్ఏ సో ఇది చూడండి రెవెన్యూ డేట్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ట్వంటీ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ దట్ ద రైజింగ్ వేకెన్సీస్ ఆఫ్ విఆర్ఏస్ షెల్ నాట్ బీ ఫిల్డ్ అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఇది మనకు రెండు వేల ఇరవై ఎప్పుడండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవైనా ఇష్యూ అయింది ఆర్డర్స్గా చెప్పుకోవచ్చు అంటే ఆర్డర్స్ మరొక ఆర్డర్స్ వచ్చే వరకు కూడా వీటిని ఫిల్ చేయొద్దు అని అర్థం అంతే సింపుల్ అండి ఓకేనా అంటే దీనిపైన గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావాలి మళ్ళీ ఓకే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి నో ప్రాబ్లం కానీ దీనిపైన ఒక ఆర్డర్ వస్తే మాత్రమే సో దీన్ని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఆల్రెడీ మనకు గ్రా వార్డు సచివాలయాల్లో చాలామంది వీఆర్ఓ విఆర్ఏల వేకెన్సీస్ అయితే ఫిల్ అయ్యాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మనకి ఓకేనా అయితే వీటికి హై ప్రియారిటీ ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నారు కదా వీఆర్ఓ వీఆర్ఈలు చాలామంది రిక్రూట్ అవ్వడం అయితే జరిగింది మనకు అందరికీ తెలిసిందే మరి మళ్ళీ వీటిని రిక్రూట్ చేస్తారా లేదా అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం అండి ఓకేనా ఉద్యోగాలు అయితే చాలానే ఉన్నాయి ఓకే ఏడు వేల వరకు అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి కానీ వీటిని ఫిల్ చేస్తారా లేదనేది సో చూడాలి గవర్నమెంట్ ఆర్డర్ వస్తేనే వీటిని ఫిల్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సో దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూద్దాము ఎలిజిబిలిటీకి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి చూడండి మనకు ఈనాటి నుంచి అయితే చాలా రోజుల క్రితం అయితే వచ్చిందండి ఇది మన దగ్గర ఉంది అప్డేటు అయితే గ్రామ రెవెన్యూ అధికార అంటే విఆర్ఓ ప్లస్ విఆర్ఏ నియామకాలకు అర్హతలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఉండేయండి దీనికి ఓకేనా దీనికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్గా ఉండేది వీఆర్ఓ కానీ వీఆర్ఏ కానీ అయితే దీనికి పదో తరగతి తగ్గించారండి దీన్ని ఎన్నో తరగతికి పదో తరగతి తగ్గించారు గతంలో సర్వే శిక్షణ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ఉండేది కాదు కానీ ప్రస్తుతం ఏం చేశారు నేను దీన్ని తప్పనిసరి చేయడం అయితే జరిగింది పది అర్హతతో పాటు డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ఏంటండి డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ట్రేడ్ రెండేళ్ల కోర్సుల్లో ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలి డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ కానీ ట్రేడ్ కానీ రెండేళ్ల కోర్సు అయితే కంపల్సరిగా పూర్తి చేసి ఉండాలి జాతీయ వృత్తి విద్యా శిక్షణ సంస్థ నుండి ధృవీకరణ పత్రాన్ని పొంది ఉండాలి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా జిల్లా సెక్షన్ కమిటీ నిర్వహించే కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షలో కూడా ఉత్తీర్ణలై ఉండాలి సింపుల్ ఓకేనా సో అలా అయితేనే వీఆర్ఓలకు ఎలిజిబుల్ ఓన్లీ టెన్త్ క్లాస్ మాత్రమే ఎలిజిబుల్ కాదు అందరు కూడా గమనించాలి చాలామంది అడుగుతున్నారు నిన్నటి నుంచి కూడా ఈ అప్డేట్ వచ్చిన దగ్గర దగ్గర నుంచి కూడా అడుగుతున్నారు సార్ టెన్త్ ఉంటే సరిపోతుందట కదా మీరేంటి సార్ ఇంకా వేరే చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు కాదండి సో టెన్త్తో పాటుగా ఇవి కంపల్సరిగా ఉండాలి అలా అయితేనే ఎలిజిబుల్ లేదా నాట్ ఎలిజిబుల్ గమనించాలి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సో మనకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయితే ఫైనాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్థిక శాఖకి లిస్ట్లు అయితే వెళ్తున్నాయండి ఓకేనా ఇంకా కొన్ని రావాల్సి అయితే ఉంది సో ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం ఎప్పటికప్పుడు కూడా మీకు తెలియజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా బాయ్